సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయం రణరంగంగా మారిందని చెప్పుకోవచ్చు. మంత్రి పెద్దిరెడ్డిపై పోటీ చేస్తున్న భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై హత్యాయత్నం జరిగింది. మంత్రి స్వగ్రామంలో ప్రచారానికి వెళ్లిన రామచంద్ర యాదవ్ పై మంత్రి అనుచరులు వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించారు. వెంట వచ్చిన ప్రచార వాహనాలు కార్లను ధ్వంసం చేశారు. పెద్దిరెడ్డి స్వగ్రామం సదూం మండలం ఎర్రాతివారిపల్లెలో ప్రచారం చేసేందుకు రామచంద్ర యాదవ్ ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లడంతో గొడవ మొదలైంది. మంత్రి బంధువు పెద్దిరెడ్డి వేణుగోపాలరెడ్డి సోమవారం సాయంత్రం వారితో వాగ్వాదానికి దిగారు. ప్రచారానికి అనుమతి ఉందా అంటూ ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు భారత చైతన్య యువజన పార్టీ కార్లు ప్రచార రథంపై రాళ్లతో విరుచుకుపడ్డారు. ఈ గొడవ జరిగాక రామచంద్ర యాదవ్ ఆయన అనుచరులతో కలిసి గొడ్లవారిపల్లెకు చేరుకున్నారు. ఈలోపు విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు మరోసారి ప్రచార రథాలు వాహనాలపై కర్రలతో దాడికి దిగారు. కార్యకర్తలు అనుచరులను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామచంద్ర యాదవ్ ను సదుం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రామచంద్ర యాదవ్ ను పిఎస్ కు తీసుకెళ్లినా వైసీపీ శాంతించలేదు. ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నారని తెలుసుకుని అక్కడికొచ్చి గొడవ చేశారు. స్టేషన్ లోకి వెళ్లి రామచంద్ర యాదవ్ పై దాడి చేయాలని చూశారు. అలాగే బయట ప్రచార రథాలకు నిప్పు పెట్టారు. దమనకాండను చిత్రీకరిస్తున్న వారి ఫోన్లు అధికార పార్టీ కార్యకర్తలు లాక్కుని వీడియోలు డిలీట్ చేసి చితకపాదారు. ఇదంతా పోలీసులు చూస్తూ ఉండగానే జరిగింది. సదూ మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూ ఉండగానే అన్నమయ్య పీలేరు నియోజకవర్గంలోనూ బీసీవైపీ ప్రచార రథాలను అడ్డగించి నిప్పు పెట్టారు. వేపుల బయలు వద్ద రెండు ప్రచార రథాలను కాల్చివేశారు. దీనిపై విపక్ష నేతలు మండిపడ్డారు. బీసీవై పార్టీ ప్రచార రథాలు ధ్వంసం చేయటాన్ని పీలేరు అభ్యర్థి నెలారి కిషోర్ కుమార్ రెడ్డి ఖండించారు. సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. ఈ ఎన్నికల్లో పుంగనూరు నుండి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ధీటుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే దాడి జరగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేయనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.